హలో సుధీర్ వర్మ గారు. హలో సార్. చాలా మంది మీ దగ్గర నుంచి బిజినెస్ ఐడియాస్ని మాత్రం అడుగుతూ ఉన్నారు. కింద కామెంట్ బాక్స్లో కూడా చాలా మంది రకరకాల బిజినెస్ల గురించి వాళ్ళ మీతో డిస్కస్ చేయమని కూడా పెడుతూ ఉన్నారు. అంటే ముఖ్యంగా ఎక్కువ మంది లైక్ చేసింది ఒకటి అడుగుతాను, ఒక బిజినెస్ అంటే 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలలోపు ఏదైనా పెట్టుబడి పెట్టి ఇన్కమ్ సోర్సెస్ పర్ డే 2,000, 3,000, 4,000 వచ్చేటువంటి బిజినెస్ ఐడియా ఏమైనా ఉందా అని చెప్పేసి అడిగారు. సో ఆల్మోస్ట్ మీ దగ్గర ఉండేటువంటి క్లయింట్స్, కొత్త కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు. అండ్ రేపు క్లాస్ కూడా ఉంది, 2 డేస్ సెషన్. సో అందులో చాలామంది రావాలి అండ్ వాళ్ళకు కూడా మీలాంటి వాళ్ళ అవసరం ఉంది కాబట్టి వాళ్ళు కూడా నేర్చుకొని వెళ్ళాలని ఆశిస్తున్నాను. సో ఈ వీడియోలో సార్ ఈ బిజినెస్ ఐడియాని ఏ విధంగా చెప్తారు? రైట్ నౌ ఇది సమ్మర్ సీజన్, సమ్మర్లో ఎక్కువగా మనకి కూల్ ఐటమ్స్ అన్నీ అవసరం అవుతాయి. అట్ ద సేమ్ టైం ఒక ఆల్టర్నేటివ్ ఏంటి అంటే ఈ ప్లాస్టిక్ యూసేజ్ కూడా చాలా ఎక్కువైపోతుంది. మనం డెలివరీ తీసుకొచ్చేటప్పుడు ఆ బాక్సెస్ కానీ, ఆ జ్యూస్ మేకర్స్ కానీ, జ్యూస్ షేక్స్ యూస్ చేసే ప్రతిదీ కూడా ప్లాస్టిక్ ఐటమే. అయితే సమ్మర్కి ఆల్టర్నేటివ్గా అట్ ద సేమ్ టైం ప్లాస్టిక్ని తగ్గించుకునే విధంగా ఎవరైనా మిట్టి ఐటమ్స్ అంటే మట్టితో తయారు చేసిన డెలివరీ బాక్సెస్ కానీ, జ్యూస్ బాక్సెస్ కానీ, గ్లాసెస్ కానీ, ప్లేట్స్ కానీ అలాంటివి ఏమైనా తయారు చేసుకొని వెండర్స్కి అమ్మచ్చు, హౌస్ హోల్డ్స్కి కూడా అమ్ముకోవచ్చు. అది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బిజినెస్. రీజన్ ఏంటంటే మిట్టితో ఉన్న అడ్వాంటేజ్ లాంగ్ రన్ వస్తుంది. సెకండ్ థింగ్, ఒకవేళ పగిలిపోయి కింద పడిపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు, విత్ ఇన్ 1 వీక్లో అది సాయిల్లో కలిసిపోతుంది. థర్డ్ థింగ్, చాలా హెల్త్. ఇప్పుడు చూడండి, రీసెంట్గా ఒక సర్వే తెలిసింది ఏంటి, బికాజ్ ఆఫ్ ఈ ప్లాస్టిక్ కన్సెప్షన్, అంటే మనం కర్రీ ప్యాకెట్స్ కానీ, జ్యూసెస్ కానీ ఇవన్నీ ప్లాస్టిక్ దాంట్లో తీసుకొస్తున్నాం కదా, అది మైల్డ్గా ప్లాస్టిక్ కరిగి కరిగి బ్లడ్లో కూడా ప్లాస్టిక్ శాంపిల్స్ కనిపిస్తున్నాయి. బాగా అదొక మేజర్ ఛాలెంజ్. మన కంటికి కనబడకుండానే మనం ప్లాస్టిక్ని కన్జ్యూమ్ చేస్తాం. ఒకప్పుడు చూడండి, బంగారు ప్లేట్లోని, వెండి ప్లేట్లోని ఎందుకు తినమని ఎవరంటే అది లోపలికి వెళ్తే కాస్త కూస్త మంచిదని, ఆ వేడికి కొంచెం అయినా కరిగి వెండి లోపలికి వెళ్తే మంచిది. ఎలిమెంట్స్ మన బాడీలో ఉండడం కూడా మంచిది. యా, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ప్లాస్టిక్ని కన్జ్యూమ్ చేస్తున్నాం. మనకు తెలియకుండానే మైల్డ్గా ప్లాస్టిక్ కరిగి ఆ ఫుడ్లోకి వెళ్ళిపోయి బాడీలోని బ్లడ్లోని డైజెస్ట్ అయిపోతుంది. ఆ బ్లడ్ శాంపిల్స్లో కూడా మైక్రో పార్టికల్స్ ప్లాస్టిక్ కనిపిస్తుంది. సో ఇది ఒక మేజర్ ఛాలెంజ్, ఫ్యూచర్లో ఇది ఎక్కువైపోయే అవకాశం ఉంది. సో ఈ ఇష్యూస్ రాకుండా ఎవరైనా విలేజెస్లో ఉండేవాళ్ళు కానీ, సిటీల్లో ఉండేవాళ్ళు కానీ, ఆ క్లే ఏదైతే ఉంటుందో దాన్ని సెటైన్ అన్ని ప్లేసుల్లోనే దొరకదు, కొన్ని ప్లేసుల్లో బాగా దొరుకుతుంది. ఆ క్లే ఎక్కడ దొరుకుతుందో దాన్ని ప్రిపేర్ చేసుకుని కొంచెం మౌల్డింగ్స్ లాగా చేసుకున్నారనుకోండి, పెర్ డే ఒక 100 గ్లాసెస్ లేదా బాటిల్స్, ప్యాన్స్, ఇప్పుడు మిట్టి ఐటమ్స్ అన్నీ వస్తున్నాయి. కేవలం గ్లాసులు యూజ్ చేయాలనే లేదు, వాటర్ బాటిల్స్ కూడా మిట్టివి యూజ్ చేస్తున్నారు. వంటలో, వంటగదిలో సామాన్లు కూడా మిట్టి ఐటమ్స్ యూజ్ చేస్తారు. అవును అవును. మిట్టి ఫ్రిడ్జ్లు కూడా ఉన్నాయి, మీరు ఇంకా నమ్ముతారో నమ్మరో, మట్టితో నడిచే ఫ్రిడ్జ్లు కూడా ఉన్నాయి చూసాను. సో ఎందుకంటే అప్డేట్ అవుతున్నారు జనాలకి, అందరికీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పర్చేస్ చేసే పాసిబిలిటీ లేక, సో ఇటువంటి కూడా మైగ్రేట్ అవుతున్నారు. సో ఎవరైనా మిట్టి ఐటమ్స్ లాంటివి కనుక ప్రొడ్యూస్ చేసుకోగలిగితే ఫస్ట్ థింగ్ ఈ లస్సీ సెంటర్స్, జ్యూస్ షాప్స్, వాటర్ బాటిల్స్ అమ్మే చోట, లేదంటే రెస్టారెంట్స్లోని డెలివరీ, ప్రతి చోట కూడా మిట్టి ఐటమ్స్ని సేల్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రాసెస్. సెకండ్ థింగ్, వెరీ ఎకనామికల్. తెల్లవారితే ప్రతి ఒక్కరికి నీడ్ ఉంటుంది. థర్డ్ థింగ్ ఏంటంటే మంచిది. ఇప్పుడు చూడండి, చాలామంది ఫ్రిడ్జ్ వాటర్ పడదంటారు, కానీ సమ్మర్లో ఈ మట్టి కొండలో కనుక నీళ్ళు తాగితే తేడా ఏం రాదు, నీళ్ళు చల్లగానే ఉంటాయి కానీ బాడీలో ఎటువంటి చేంజ్ రాదు, ఇంకొంచెం మంచిది అవుతుంది అనమాట. ఎందుకంటే మట్టితో ఎప్పుడైతే వాటర్ కనెక్టివిటీ ఉంటుందో కొంచెం హెల్త్ వైజ్ మంచిది. సో ఎవరైనా మిట్టి ఐటమ్స్ లాంటివి ఏమన్నా కనుక బిజినెస్ స్టార్ట్ చేసుకోగలిగితే మీరు చెప్పినట్టు 5 to 10,000లో సమ్మర్లో బాగా వర్కౌట్ అవుతుంది. ఆఫ్ ది సమ్మర్ కూడా వేరే పర్పస్ కింద యూస్ చేసుకోవచ్చు వాటిని. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ ఏమైనా చూపిస్తారండి? లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను సార్. బట్ బిఫోర్ ఇదంతా ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాటర్డే సండే మేము వర్క్షాప్ చేస్తున్నాం. దాని ఎజెండా ఏంటి అంటే, ఒక బిజినెస్ ఐడియాని మనం ఎంత గ్రౌండ్ రియాలిటీ వరకు తీసుకుంటామని. సో చాలామంది ఏం చేస్తారు, ఏదైనా ఒక ఐడియా అడగారనుకోండి, ఇంటర్నెట్లో దొరుకుతుంది అదే ఇన్ఫర్మేషన్, యూట్యూబ్లో దొరుకుతుంది, పుస్తకాల్లో దొరుకుతుంది, బట్ ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి, వర్క్ చేసేసరికి అందులో ఉన్న ఛాలెంజెస్ చాలామందికి తెలియదు. ఇందుకే బిజినెస్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో ఆ ఇష్యూ రాకుండా మనం గ్రౌండ్ లెవెల్ నుంచి ఎలా వర్క్ చేస్తామని చెప్పడం కోసమే ఈ కేస్ స్టడీస్ అన్ని చూపించడం జరుగుతుంది. అయితే ఈ 30 April and May 1 2 డేస్ మనం ఒక వర్క్షాప్ చేయబోతున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైనా కనుక వర్క్షాప్కి రిజిస్టర్ చేసుకోగలిగితే ఇలాంటి టెస్ట్ కేసెస్, ఐడియాస్ కూడా ఇంకా ఎక్కువ చూపించగలం. అయితే బిఫోర్ దట్, అసలు ఐడియా మీద మనకి ఎలా ఉంటుంది అంటే, ఈ మిట్టి ఐటమ్స్ ఒక చిన్న గ్లాస్ తయారు చేశారనుకోండి మట్టితోటి, అది మీకు హార్డ్లీ 2 రూపాయలు 3 రూపాయలు పడుతుంది. బట్ మీరు మార్కెట్లో అమ్ముకునే రేట్ వచ్చేసరికి 5 రూపీస్ నుంచి 10 రూపీస్ దాకా ఉంటుంది. లస్సీ సెంటర్లు, లస్సీ సెంటర్లు అన్నీ కూడా ఇప్పుడు మిట్టిలోని లస్సీ ప్రిపేర్ చేసి అందులో డిఫరెంట్ ఫ్లేవర్స్ చేసి అమ్ముతున్నారు, అది కూడా మీకు హార్డ్లీ 5 రూపీస్ 6 రూపీస్ పడుతుంది. బట్ అక్కడికి వెళ్ళేసరికి 10 రూపీస్ దాకా పడుతుంది.
సో ఇలా దాని మార్జిన్ కూడా మీరు 50% 100% దాకా ఉంటుంది. ఎవరైనా ప్రిపేర్ చేసుకోగలిగితే బల్క్ చేసి అమ్ముకున్నారనుకోండి, ఎక్కువ మందికి సప్లైస్ అవసరం. ఇప్పుడు చూడండి, ఆ మట్టి మనం అక్కడ వదిలేసినా ఒకటే, డస్ట్బిన్లో పారేసినా ఒకటే, ఇంటికి తీసుకెళ్ళినా ఒకటే. సో దాన్ని మళ్ళీ రీయూస్ చేయరు. అవును అవును, రీయూస్ చేసుకున్న ప్రాబ్లం లేదు. బయట ఎక్కడ పగిలిపోయినా, డస్ట్బిన్లో పారేసినా, రోడ్డు మీద ఇరిగిపోయినా ఇష్యూ లేదు. అది వర్షం పడినా డికంపోజ్ అయిపోద్ది, వాటర్ పడినా డికంపోజ్ అయిపోద్ది. సో అటువంటి మిట్టి ఐటమ్స్ ఎలా ఉంటాయో ఒకసారి వీడియోలో చూద్దాం. షూర్. హాయ్ అన్న. హాయ్ అన్న, ఎలా ఉందన్న? కొంచెం చాలా కూల్ ఉందండి. చాలా కూల్. మామూలుగా ఇంటి దగ్గర ఎలా తాగుతామో అలా ఉంది బయట. ప్లస్ కుండలో ఉందని వల్ల వెరీ బాగా, చాలా కూల్ ఉంది. టేస్ట్ అదే చల్లంగా ఉంది. లేదు, మెయిన్ ఈ కుండకి ఇది వేసే లోపల అట్రాక్టివ్ గా ఉంది. లేటప్పుడు చూసాము, తాగాలనిపించింది, తాగా. హ్యాపీగా ఉందా? ఈ ఎండకి ఆ కుండ చూడంగానే ఇక్కడికి వచ్చి తాగాము, సూపర్ గా ఉంది. హాయ్ బ్రదర్. అన్న కొంచెం రివ్యూస్ దీని మీద. చాలా బాగుంది, ఎండాకాలం తాగితే చాలా బాగుంది, కూల్ కూడా ఉంది. మనం ఎండకి బాగా అలసిపోయి వస్తుంటాం కదా, ఆఫీసులో అన్నప్పుడు అటు ఇటు వెళ్ళి వస్తుంటాం కదా వర్క్ మీద, ఇలాంటి కూల్ వాటిని వేసవికాలంలో తాగితే చాలా బాగుంటుంది. బటర్ మిల్క్ చాలా న్యాచురల్గా ఉంటుంది కాబట్టి తాగొచ్చు. కూల్ డ్రింక్స్ అలాంటివి తాగితే కొంచెం కూల్ అంటే, చాలా మంది ఏసీలో అది ఐస్ గడ్డలు పెట్టేసి ఇస్తారు కదా, ఇది మాత్రం కుండలో ఉంది కదా, దీని మీద మీరు ఎలా ఎలా అనిపిస్తుంది? ఐస్ అంటే కొంచెం అది ఏమన్నా ఎఫెక్ట్ కొట్టవచ్చు అన్న. ఇది వీళ్ళు కుండలో పెడుతున్నారు కాబట్టి చాలా కూలింగ్ ఎక్కువ ఉంటుంది కుండలో అంటే. మనం ఇది చాలా న్యాచురల్గా ఉంటుంది కుండలో తాగటం వల్ల, బెస్ట్ ఐస్లో కంటే. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. హాయ్ అన్న. హాయ్ బ్రో. అన్న చాలా డిఫరెంట్గా ఉంది, ఏంటన్నా ఇది? సో మన దగ్గర కుండ మజ్జిగ అండ్ కుండ లస్సి అండ్ వాటర్ మిలన్ జ్యూస్ దొరుకుతుంది. సో ఇవి అనేది మట్టి పాత్రలో ఉంటుంది. అందరి దగ్గర మ్యాక్సిమం ప్లాస్టిక్ గ్లాసు యూజ్ చేస్తున్నారు. సో మనం ఆ ప్లాస్టిక్ గ్లాసుల వల్ల ఆరోగ్యం పాడైతుంటుంది. సో దాంట్లో మనకి ఇప్పుడు ప్లాస్టిక్ ఐటమ్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఈ మట్టి పాత్రలో యూజ్ చేస్తే, ఇది పురాణ కాలంలో యూజ్ చేశారు. సో అప్పుడు యూజ్ చేశారు, చాలా బాగుంటుంది. దీంట్లో కూడా మనకి ఇబ్బంది లేకుండా కూల్గా చాలా టేస్టీగా ఉంటుందని మేము ఇది యూజ్ చేస్తున్నాం. ఓకే, చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉందన్న. పూలు ఇట్లా అన్నీ పెట్టారు, ఇవి ఏంటన్న? వన్ బై వన్ పెట్టారు కదా, ఈ ఫ్లేవర్స్ ఏంటి? సో ఇది ఎందుకంటే ఇవి వచ్చేసి స్ట్రాబెర్రీ అండ్ మ్యాంగో అండ్ కివి అండ్ రోజ్. ఇవి వచ్చేసి లస్సీలో యాడ్ చేస్తామండి. ఇవి మ్యాంగో లస్సి, కివీ లస్సి, మొత్తం లస్సీలలో ఇవి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి ఇచ్చేస్తాము. సో టేస్టీ అనేది చాలా బాగుంటుంది. చాలామంది గ్లాసెస్లో వాటిలో పోస్తూ ఉంటారు కదా, మీరు డిఫరెంట్గా కుండలో పోస్తున్నారు? కుండలో ఎందుకంటే ఇది అనేది మనం కూల్గా ఉంటుంది, చాలా కూల్గా. వాళ్ళు ఏంటంటే ఐస్ వేస్తుంటారు, ఐస్ వేయడం వల్ల మనకి ఏంటంటే హెల్త్ ఖరాబ్ అవుతుంది ఐస్ ప్రాబ్లం వల్ల. సో ఈ కుండ అనేది న్యాచురల్ అనమాట. ఓన్లీ దీనికి కూలింగ్ అది దాని అంటే అదే కూలింగ్ అయిపోయి పబ్లిక్ ఇస్తే చాలా కూల్గా ఉందని చాలా మంది రియాక్షన్ ఇస్తున్నారు, బాగుందంటున్నారు. అందుకనే సో ఇది యూజ్ చేస్తున్నాను. పుచ్చకాయలు పెట్టారు, వాటి మీద కప్పులా పెట్టారు, ఏంటది? సో ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు అందరికీ మనకి ఈ గ్లాసులలో ఇస్తుంటారు. ఇలాంటి ప్లాస్టిక్ గ్లాసులు యూజ్ చేయడం వల్ల మనకు టేస్టీ అనేది రాదు. అండ్ ఈ ప్లాస్టిక్ ఇప్పుడు యూజ్ చేస్తలేరు ఎక్కువ కూడా. సో నేనేంటంటే డిఫరెంట్గా ఈ వాటర్ మిలన్లో పెడితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది అదర్ కంట్రీస్లో యూజ్ చేస్తారు. సో ఇది ట్యాప్ ద్వారా పట్టేసి ఇచ్చేస్తాం, న్యాచురల్ అనమాట, నో ఐస్ నో షుగర్. అది ఇది కొంచెం పబ్లిక్ కూడా అట్రాక్షన్గా కనిపిస్తుంది అనేసి పెట్టేస్తాం. ఇది అనేది మజ్జిగ అనేది ఒక 3-4 hours తయారు చేసి ఇందులో పెడితే కొంచెం టేస్టీగా మారి కూల్గా అవుతుంది. ఆ తర్వాత మేము ఈ పాట్లోకి పోసేసి ప్యాక్ చేసేసి కస్టమర్కి ఇచ్చేస్తాం. యస్, డస్ట్ గీస్ట్ ఏం పడకుండా మేము అనేది ఐస్లో కూలింగ్లో పెట్టేస్తాం. కాలి ఐస్ గీస్ ఏమేయకుండా. దీంట్లో పుదీనాది కూడా కొంచెం స్మెల్ వచ్చేసి మంచి టేస్టీగా ఉంటుంది. ఒకసారి పుచ్చకాయ ఏంటో ఒకసారి మాకు చూపిస్తారన్న జ్యూస్. అది వాటర్ మిలన్ జ్యూస్ అనేది ఇందులో ట్యాబ్లో కస్టమర్కి పట్టి ఇచ్చేసి ఇలా ఇచ్చేస్తామండి. కస్టమర్కి కూడా చాలా అమేజింగ్గా ఉంటుంది, ఇట్లా ట్యాబ్ ద్వారా పట్టి ఇచ్చేస్తాము. సో కస్టమర్ కూడా కొంచెం ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు. ఇలా పట్టి ఇచ్చేస్తాము, వాళ్ళు కూడా న్యాచురల్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి టేస్ట్ చేయండి మీరు కూడా. నో ఐస్ నో షుగర్, న్యాచురల్. అదే కండి, కస్టమర్స్ కూడా రెస్పాన్స్ బాగా ఇస్తున్నారు. సో ఇది అనేది మనకు అదర్ కంట్రీస్లో ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ మీకు ఒకసారి టేస్టీ చూపిస్తామని, పబ్లిక్ కూడా బాగుంటుందని చేశాను. మీరు ఇదంతా పెట్టడానికి మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారన్న? ఒక 10,000 అవుతుందండి.
10,000 ద్వారా నేను ఇప్పుడు ఫస్ట్ టైం ఇది స్టార్ట్ చేశాను సమ్మర్ స్పెషల్గా. అందరికి కూల్ కూల్గా కొంచెం బాగుంటుంది. ఈ మజ్జిగ అనేది మైండ్ రిలాక్స్ కోసం, ఆల్కహాల్ తర్వాత ఈ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఆరోగ్యం పాడైతుంటుంది. సో ఈ మజ్జిగ అనేది బెనిఫిట్ ఏంటంటే ఇందులో జింజర్ వేస్తాము, తర్వాత మింట్, కొత్తిమీర, తర్వాత ఈ మసాలాలు లైట్గా కొంచెం యాడ్ చేస్తాము. సో ఇది అనేది హెల్త్కి మంచిది అనమాట. గ్యాస్ ట్రబుల్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నీ పోతాయి, హెల్త్కి బాగుంటుంది. ఓకే, ఇదంతా తయారు చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది? సో ఇది తయారు చేయడానికి మినిమం 3 అవర్స్ పడుతుంది. 3 అవర్స్లో ఇవన్నీ వేసి మొత్తం న్యాచురల్గా తయారు చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ తయారు చేస్తాం. మీరు మార్నింగ్ ఏ టైంకి స్టార్ట్ చేస్తారు ఈ వర్క్? మార్నింగ్ అనేది మేము 7:00 నుంచి 8:30 దాకా తయారు చేస్తామండి. 8:30కి ఇది అనేది రెడీ చేస్తాం. ఎందుకంటే మార్నింగ్ ఈ పబ్లిక్ అనేది జాబ్స్కి వెళ్తుంటారు. సో వాళ్ళకి జాబ్కి వెళ్ళే మూమెంట్లో కూల్ కూల్గా కొంచెం మంచి టేస్టీగా అందియాలని చెప్పేసి నేను 9:00 కల్లా రెడీ చేస్తాను. ఈవినింగ్ ఏ టైం వరకు ఉంటారు? ఈవినింగ్ వచ్చేసి మనకి 7:30-8 దాకా అండి. 8:30 దాకా పెట్టేస్తాం అనమాట. రోజు ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తారన్నా? రోజు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 7,000-8,000. ఓకే, మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది దీని మీద? మీరు పెట్టింది కాకుండా? మేము పెట్టింది కాకుండా దీని మీద ఒక 4,000-5,000 మిగులుతుంది అండి, సింపుల్గా. ఓకే, తక్కువ బడ్జెట్లో మంచి ఇన్కమ్ సంపాదించుకోవాలంటే ఇది ఒక వే అంటారా? ఇది ఒక వే అండి, తక్కువ బడ్జెట్ ఎక్కువ లాభం. ఓకే, ఇటువంటి బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? వాళ్ళు స్టార్ట్ చేయాలనుకుంటే సమ్మర్ కూల్లో ఇప్పుడు ఇదే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే చాలామంది ఈ పాట్ని ఇష్టపడుతున్నారు, ఈ పాట్ను కూడా చాలామంది తీసుకెళ్తున్నారు, పార్సల్ కూడా. ఈ పార్సల్ తీసుకెళ్ళి దీంట్లో అనేది కార్డు ఇది తోడేసుకోవడం లాంటివి కూడా యూజ్ అవుతుంది, పాట పడేయటం కాకుండా వాళ్ళకి. సో ఇది అందరికీ తాగడం కోసం బాగుంటుంది అనేసి వాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు. ఇది ఈ పాట్ వచ్చేసి మనకు తక్కువ రేట్లో దొరుకుతుంది, వాళ్ళు కూడా తీసుకెళ్ళి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా అట్రాక్టివ్గా పెట్టుకున్నారు మీరు ఈ షాప్ని కూడా. సో సూపర్ అన్న, థ్యాంక్ యూ మాకు ఈ వీడియో ఇచ్చినందుకు. అండ్ ఎలా ఉంది బిజినెస్? ఎలా ఉందన్న బిజినెస్? పర్లేదండి, ఈవినింగ్ లోపల వచ్చేసి మనకు మొత్తం టోటల్ వచ్చేసి మాల్ అయిపోతుంది, అంతా క్లియర్ చేసేసి మొత్తం. ఈవినింగ్ ఏ టైం వరకు ఉంటున్నారు? ఈవినింగ్ 7:30 కల్లా మొత్తం అయిపోతుందండి. ఆల్మోస్ట్ 12 అవర్స్ ఉంటున్నారు? 12 అవర్స్ ఉంటాను. 12 అవర్స్లో 4,000-5,000 ఈజీ ఇన్కమ్? ఈజీ ఇన్కమ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ పాట్ వచ్చేసి 30 రూపీస్, పార్సల్ అయితే 60 రూపీస్ పాట్ ఇచ్చేస్తాము. సో ఈ వాటర్ మిలన్ జ్యూస్ వచ్చేసి మనకి ఇది కూడా 30 రూపీస్, ఎనీ ఐటెం 30 రూపీస్ పడుతుందండి మనకి. అండ్ మీ బిజినెస్ ఎక్కడ ఉందో చెప్తే ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా వస్తారు మీ దగ్గర. బిజినెస్ అనేది మనకి అమీర్పేట్ల రోడ్లో శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమం ఆపోజిట్లో రోడ్లో ఉంటుందండి. మనకి ఇటు ఎస్ఆర్ నగర్ అమీర్పేటకి అండ్ ఇటు పంజాగుట్టకి ఇటు కృష్ణానగర్ వీటి నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఇక్కడ నీడకి ఉండి ఇక్కడ స్టే చేసి తాగి వెళ్ళిపోతారు. చాలా టేస్టీగా ఉందా అని వాళ్ళు రివ్యూ కూడా ఇస్తున్నారు. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. నిజంగా గ్రౌండ్లో వెళ్ళి బిజినెస్ ఇలా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో, అంటే మీ దగ్గర ఎక్కువ మంది క్లయింట్స్ ఉన్నారు కాబట్టి సాధ్యపడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇవాళ 50+ కంపెనీస్ మీతో ట్రావెల్ అయ్యి ముందుకు వెళ్తున్నాయి. అటువంటి వాళ్ళకి కొత్త బిజినెస్ ఐడియా క్రియేషన్ తోటి తీసుకువెళ్తున్నారు. అలా సేల్స్ ప్రమోషన్ విషయంలో కానివ్వండి, లేదంటే బ్రాండింగ్ విషయంలో కానివ్వండి, మార్కెటింగ్ విషయంలో కానివ్వండి, మీ తరఫున డైరెక్ట్ హెల్ప్ అయితే ఖచ్చితంగా అవుతుంది. అయితే ఇంకా చాలామంది కావాలని కోరుకుంటూ ఉన్నారు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా. ఏ విధంగా మీ తరపు నుంచి అసోసియేషన్ తోటి ముందుకెళ్ళాలి అని అంటే ప్రాసెస్ ఏంటి, అలా అప్రోచ్ అవ్వాలంటారు? నైస్ సార్. ఎవరు ఈ స్టార్టప్ బిజినెస్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మైండ్లో ఉంది, ఏదో ఒకటి మొదలు పెడతాం లేదా ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం, ఏ ఆలోచన ఉన్నా సరే ఖచ్చితంగా మనం ఆన్లైన్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ ప్లస్ వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేస్తాం. సో ఆన్లైన్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఏంటి అంటే, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి బిజినెస్కి సంబంధించి అనుకుంటే కనుక మా టీమ్ని అప్రోచ్ అయ్యారనుకోండి, మీకు ఒక అపాయింట్మెంట్ బ్లాక్ చేస్తారు. ఐదర్ మీరు ఆఫీస్కైనా రావచ్చు లేదా స్కైప్లో జూమ్లో నేనైనా కనెక్ట్ అవుతాను మీతో. సో కనెక్ట్ అయ్యి మీతో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, మీరు ఏ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, అందులో ఉండే డౌట్స్ కానీ హర్డల్స్ కానీ ఏంటి, అండ్ మా టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ నుంచి నేను మీకు ఏ రకమైన సపోర్ట్ లేదా నెట్వర్క్ వైజ్గా కానీ రిసోర్స్ వైజ్గా కానీ ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫర్దర్గా బిజినెస్ కావాలంటే ఎగ్జిక్యూషన్ కూడా చేస్తాను. కేవలం ఐడియా ఇవ్వడమే కాదు, బిజినెస్లో డౌట్ ఉందనుకోండి దాన్ని స్టార్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి కస్టమర్ వచ్చే వరకు మేము హెల్ప్ చేస్తాం. ఇది ఒక పద్ధతి. లేదు కన్సల్టేషన్ కాదు, మాకు ఫుల్ లెంత్లో ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఎవ్రీ మంత్ 1 సాటర్డే సండే మనం వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైనా వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. ఇది ఏంటంటే ఒక 30 డేస్లో ఏ బిజినెస్ అయినా మొదలు పెట్టుకోవాలి, ఎలాంటి బిజినెస్ అయినా 30 డేస్లో ఎలా మొదలు పెట్టుకోవాలి, 31st డేకి కస్టమర్ ఎలా ఉండాలి, కస్టమర్ వచ్చే విధంగా మనకు ఉండాల్సిన స్కిల్స్ కానీ యాక్టివిటీస్ కానీ అసైన్మెంట్స్ కానీ కేస్ స్టడీస్ కానీ రిస్క్ తగ్గించుకుంటూ లాస్ తగ్గించుకుంటూ బిజినెస్ పెంచుకునే అవకాశాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆ 2 డేస్ వర్క్షాప్లో ప్రాపర్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు ఆ రూల్స్ మీ బిజినెస్లో హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఓకే, మీకు ఎక్కడైనా డౌట్ ఉందనుకోండి ఇందులో ఒక రిఫరెన్స్ పాయింట్ కేస్ స్టడీ తీసుకుని దాన్ని మీరు
డెసిషన్ మేకింగ్ పాయింట్ కింద కన్సిడర్ చేయొచ్చు ఫ్యూచర్లో. సో ఇటువంటి వాటి కోసం వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేస్తాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వర్క్షాప్ కన్సల్టేషన్ అటెండ్ అవ్వచ్చు. కింద ఇచ్చిన నెంబర్ కనుక కాంటాక్ట్ చేస్తే మా టీమ్ అపాయింట్మెంట్ బ్లాక్ చేస్తారు. దెన్ ఐ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్ అండ్ ఐ విల్ గివ్ యు ద ఫర్దర్ గైడ్ లైన్స్. సో 2 డేస్ వర్క్షాప్ ఉంది అది. ఎస్ సార్, ఈ మంత్ ఎండ్ లో అంట. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, హ్యావ్ ఎ గుడ్ డే. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా ఈ వీకెండ్లో అంటే April 30th, May 1st ఆఫ్లైన్ కోర్సెస్ అయితే జరుగుతున్నాయి. 2 డేస్ వర్క్షాప్ సెషన్ ఉంటుంది. అందులో కంపెనీ ఏ విధంగా పెట్టుకోవాలి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, లోగో ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, దాంతోపాటు మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళాలి, మీ బిజినెస్ 10 మందికి ఏ విధంగా తెలియచేయాలి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉంటుంది దాన్ని ఎలా 2x-3x లెవెల్కి తీసుకెళ్ళాలి, దాని ప్రమోషన్ లెవెల్ ఏ విధంగా చేసుకోవాలి, అండ్ ప్రోడక్ట్స్ని ఏ విధంగా పిక్ చేసుకోవాలి, ఏదైనా ప్రోడక్ట్స్ తోటి ముందుకు వెళ్ళాలి అని అంటే అటువంటి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఆ 2 డేస్ వర్క్షాప్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, 500 అండ్ దాంతోపాటు 500 బిజినెస్ ఐడియాస్ సంబంధించిన బుక్ కూడా మీరు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. సో ఆ నాలెడ్జ్ ఈ 2 డేస్ వర్క్షాప్లో మాత్రం ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. సో ఎవరైనా ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.